Hi friends, how are you? Praise the Lord. Welcome to CBC Sunday School. Happy Christmas. Merry Christmas. Friends, wish you Merry Christmas. Hi children, praise the Lord. Ela unnaru andaru baagunnara? Pillalu andaru chaala busy ga unnaru kada ee Christmas season lo. Okay pillalu, ఇప్పుడు మన యొక్క సండే స్కూల్స్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా పిల్లలు? ఈరోజు చర్చ్ డెడికేషన్ డే, సో ఆ యొక్క ప్రేయర్ 7:00కి స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ని 6కి స్టార్ట్ చేయడం జరిగింది పిల్లలు. ఓకేనా? సో ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ని, ఈ యొక్క సిబిసి క్రిస్మస్ సెలబ్రేషన్ సండే స్కూల్ ప్రోగ్రామ్ని మనము చిన్న ప్రేయర్తో స్టార్ట్ చేసుకుందాం. ఓకేనా? మీరందరూ రెడీగా ఉన్నారా? ఓకే, లెట్ స్టార్ట్. అందరూ మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, సర్వాధికారి, జీవాధిపతి, పరిశుద్ధాత్ముడా, యేసయ్య, గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. తండ్రి, ఈ శుభ దినాల్లో, ఈ శుభ మాసంలోకి మమ్మల్ని నడిపించారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డని శుభవార్తతో నింపమని ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ ద్వారా అనేక మంది చిన్న బిడ్డలు దీవించమని కోరుతున్నాం తండ్రి. అలాగే ఈ దినాన ఎంతమంది బిడ్డలైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని ప్రభువానైనా మీ జ్ఞానంతో, మీ ఆత్మతో నింపి అనేక విషయాలు మీ గురించి నేర్చుకోవడానికి బిడ్డలకు సహాయం చేయమని కోరుతూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, ఇప్పుడు మీరందరు లేచి నుంచున్నట్లయితే ఒక క్రిస్మస్ సాంగ్ వస్తుంది. సో అందరు కలిసి యాక్షన్ చేయాలి. ఓకేనా? ఇక్కడ పిల్లలు వస్తూ ఉన్నారు. ఓకే, వీళ్ళు రెడీగా ఉన్నారు. సంబరాలు సాంగ్ మీకు అందరికి బాగా వచ్చిన సాంగ్. సో మీరందరు లేచి నుంచొని ఇక్కడ పిల్లలతో పాటు మీరు యాక్షన్ చేయాలి. ఓకే, లెట్ స్టార్ట్. రాత్రి ఎదురు చూసే తూరుపేమో చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడవైనా నెట్టి వేయడు పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడవైనా నెట్టి వేయడు సంబరాలు సంబరాలు బ్రతుకుల్లో సంబరాలు 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 మన బ్రతుకుల్లో సంబరాలు చలిరాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే గొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రా రాజు మెస్సయ్య పుట్టాడు రో
చేరి చెరదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో రాత్రి ఎదురు చూసే తూరు పేమ చుక్క చూపే కొల్లలేమ పరుగునొచ్చే దూతలేమ పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రా రాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం ఈరోజు ఒక మంచి లెసన్ నేర్చుకుందాం, ఓకేనా పిల్లలు? మీకు ఎన్ని నేమ్స్ పెట్టారు మీ పేరెంట్స్? 1 or 2 కదా. కానీ మన ఏసైకి చాలా నేమ్స్ ఉన్నాయి పిల్లలు. ఏసైకి చాలా మంచి మంచి నేమ్స్ ఉన్నాయి. సో ఈరోజు ఏసైకి ఎన్ని నేమ్స్ ఉన్నాయో ఈరోజు మనము తెలుసుకుందాం పిల్లలు. ఏసయ్య పుట్టడం అనేది చాలా సాధారణంగా జరగలేదు పిల్లలు. ఏసయ్య తన భక్తులకి ఎప్పుడో ముందుగానే తెలియచేశారు ప్రవచనాల ద్వారా. చాలామంది ఏసయ్య పుడతారు, ఇలా జన్మిస్తారు, ఇలా జన్మిస్తారు అని చాలామంది ప్రవచనం చెప్పారు పిల్లలు. అందులో యెషయా గ్రంథము 9:6 చూసినట్లయితే ఏసయ్య ఎలా జన్మిస్తారు అని చాలా చక్కగా రాయబడింది పిల్లలు. అక్కడ మనం చూసినట్లయితే కొన్ని నేమ్స్ మనకు ఏసయ్య యొక్క నేమ్స్ మనకి కనిపిస్తుంటాయి. సో ఈరోజు ఆ యొక్క నేమ్స్ గురించి మనము నేర్చుకుందాం పిల్లలు, ఓకేనా? ఫస్ట్ నేమ్ ఏసయ్య అంట, ఆశ్చర్యకరుడుగా జన్మిస్తారంట కదా పిల్లలు. మన ఏసయ్య నేమ్ ఏంటి? ఆశ్చర్యకరుడు. ఆయన ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య సహాయాలు చేసే దేవుడు పిల్లలు. మనం ప్రీవియస్ వీక్స్ మనం కొన్ని లెసన్స్ నేర్చుకున్నాం కదా, ఏసయ్య ఏమేమి ఆశ్చర్య సహాయాలు చేస్తాడో, ఎంత ఆశ్చర్యకరమైన దేవుడో మనం తెలుసుకున్నాం కదా. అవును పిల్లలు, ఆయన పుట్టడమే ఒక పెద్ద ఆశ్చర్యం. ఎందుకంటే గొప్ప దేవుడు, అలాగే రాజులకు రాజు అలాంటి దేవుడు ఈ భూలోకంలోకి వచ్చి చాలా పేద కుటుంబంలో చాలా దీనంగా ఆయన అందరి కోసం ఆయన జన్మించాడు పిల్లలు. మనం కూడా ఏసయ్యని ఆశ్చర్య సహాయాలు కావాలని ప్రార్థించినప్పుడు ఏసయ్య మనకు కూడా ఆశ్చర్య సహాయాలు చేస్తాడు పిల్లలు. అలాగే సెకండ్ నేమ్ ఏంటంటే తెలుసా? ఆలోచన కర్త. ఏసయ్య నేమ్ ఏంటి? ఆలోచన కర్త. మంచి కౌన్సిలర్ ఏసయ్య. అవును పిల్లలు, మరి ప్రతి ఒక్కరి జీవితం పట్ల ఏసయ్యకి ఒక ప్లాన్ ఉంటుంది. ఏసయ్యకి మనం పుట్టినప్పుడే ఏసయ్య మన ఎడ్ల ఒక మంచి ప్లాన్ని కలిగి ఉంటాడు. మనకి మంచి భవిష్యత్ ఇవ్వడానికి మంచి ప్లాన్ ఏసయ్య దగ్గర ఉంటుంది. సో కొన్నిసార్లు మనము కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సపోజ్ 10th మనము పాస్ అయ్యి నెక్స్ట్ ఇంటర్కి వెళ్ళాలంటే కొంతమంది మరి ఏ గ్రూప్ తీసుకోవాలి అని చెప్పి చాలా కన్ఫ్యూషన్లో ఉంటారు. కొంతమంది ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, అలా కొంతమంది కన్ఫ్యూషన్గా ఉంటారు కదా పిల్లలు. అలాంటి టైంలో మనం ఏం చేయాలో తెలుసా? ఏసయ్యకి ప్రేయర్ చేసుకోవాలి. ఏసయ్యకి ప్రేయర్ చేసినప్పుడు ఏసయ్య ఒక మంచి ఆలోచన చెప్తాడు. ఏసయ్య మన జీవితంలో ఎలాంటి ప్రణాళిక, ఎలాంటి ప్లాన్ అయితే ఉందో ఏసయ్య ఆ ప్లాన్ ప్రకారం మనల్ని నడిపిస్తారు. కాబట్టి మన అన్ని విషయంలో ఏసయ్యని ఏమడగాలి? ఆలోచన అడగాలి. అప్పుడు ఏసయ్య గుడ్ కౌన్సిలర్ కదా, మంచి ఆలోచన మనకు ఇస్తాడు పిల్లలు. అలాగే థర్డ్ నేమ్ ఏంటంటే నిత్యుడగు తండ్రి. అవును, ఏసయ్య మనకి ఒక తండ్రిలాగా ఉంటాడు పిల్లలు. ఈ యొక్క ఏసయ్య ఎప్పుడు కూడా జీవిస్తూనే ఉంటాడు. మనము ముసలి వాళ్ళమైనా కూడా ఏసయ్య మనకు తండ్రిగా అన్ని విషయాల్లో మనకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. యాజ్ ఏ ఫాదర్గా మనము ఏసయ్యని ఏదైనా అడగొచ్చు. ఏసయ్యని మనము తండ్రిలాగా మనం ప్రార్థన చేయొచ్చు. ఏసయ్య మనకు అన్ని విషయాల్లో తండ్రిలాగా హెల్ప్ చేస్తాడు, మనల్ని కాపాడుతూ ఉంటాడు. కాబట్టి ఏసయ్య మనకి ఎవరు? తండ్రి, నిత్యుడగు తండ్రి. అలాగే సమాధాన కర్త. ఏంటి ఏసయ్య పేరు? ప్రిన్స్ ఆఫ్ పీస్ పిల్లలు.
అవును, ఏసయ్య చాలా మనకి శాంతినిచ్చే దేవుడు. కొన్ని కొన్నిసార్లు చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఏసయ్యని మనం పీస్ అడిగినప్పుడు ఏసయ్య మనకు మంచిగా శాంతినిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. పిల్లలు, ఏసయ్య ఏసయ్య అంటేనే శాంతి. కాబట్టి మనం ఏసయ్యని అడిగినప్పుడు ఏసయ్య మనకి యొక్క హృదయంలో శాంతిని మనకు ఇస్తాడు పిల్లలు. అలాగే ఏసయ్య నేమ్ ఇంకోటి ఏంటో తెలుసా? బలవంతుడగు దేవుడు. అవును, మన ఏసయ్య ఎవరు? బలవంతుడగు దేవుడు, మైటీ గాడ్. కదా, మనం కొన్ని కొన్నిసార్లు బలహీనమైపోతూ ఉంటాం కదా, కొన్ని కొన్నిసార్లు చాలా నీరసమైపోతూ ఉంటాం కదా, కొన్ని కొన్నిసార్లు అనారోగ్యంతో, ఫీవర్తో, ఇలాంటి టైంలో మనం ఏం చేయాలి? ఏసయ్యని బలం అడిగినప్పుడు బలవంతుడగు దేవుడు ఏం చేస్తాడంటే మనకి బలాన్ని ఇస్తాడు, స్ట్రెంగ్త్ని ఇస్తాడు. మనం ఎప్పుడైతే ఏసయ్యని బలాన్ని అడిగామో ఏసయ్య మనకి మంచి బలాన్ని ఇస్తాడు. ఇట్లా ఏసయ్యకి ఇవే కాదు పిల్లలు, చాలా నేమ్స్ ఏసయ్యకి ఉన్నాయి. ఇట్లా ఏసయ్య ఈ యొక్క భూలోకానికి ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, నిత్యుడగు తండ్రిగా, బలవంతుడగు దేవుడుగా, సమాధాన అధిపతిగా ఏసయ్య ఈ భూలోకానికి వచ్చి జన్మించారు. అర్థమైందా లెసన్? ఏసయ్య యొక్క నేమ్స్ అర్థమైనయా? ఇప్పుడు నేను చెప్పే మెమరీ వర్స్ మీరందరూ నాతో పాటు యాక్షన్ చేసి చెప్పాలి, ఓకేనా? మీరు వీడియో సెండ్ చేసేటప్పుడు కూడా యాక్షన్తో మీరు మెమరీ వర్స్ చెప్పి సెండ్ చేయాలి, ఓకేనా పిల్లలు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తుల కార్యములు 10:36. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. అపోస్తుల కార్యములు 10:36. పిల్లలు, ఏసయ్య అందరికీ ప్రభు. అందుకే ఏసయ్య అందరి కోసం ఈ లోకంకి వచ్చారు, ఈ లోకంలో ఏసయ్య జన్మించారు అందరి కోసం. అలాగే మనందరి పాపాల కోసం ఏసయ్య సిలువలో మరణించారు. పిల్లలు, లాస్ట్ వీక్ ఇచ్చిన మెమరీ వర్స్ని చాలామంది పిల్లలు చాలా చక్కగా చెప్పారు. ఆ యొక్క వీడియోస్ని ఇప్పుడు చూద్దామా? మీరు లోకంలో వెలుగై ఉన్నారు. మట్టై సువట ఐడు అట్లాలు. థ్యాంక్ యూ. I'm Sissy Kala from Rajendra First Land Good. Today's memory verse: You are the light of the world. Matthew 5:14. Thank you. My name is Akshay Sanas from Rajendranagar First Land Good. Today's memory verse: You are the light of the world. Matthew 5:14. Thank you. ఇద్దరాడు హంసక్క, ఈరోజు కంఠస్థ వాక్యం: మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. ప్రజలాడు హంసక్క, ఈరోజు కంఠస్థ వాక్యం: మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. ఇజలాడు ఆంటీ, టుడేస్ మెమరీ వాయిస్: మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:14. థ్యాంక్ యూ. వెలుగై మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:14. థ్యాంక్ యూ. మీరు లోకములకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. థ్యాంక్ యూ.
టుడే మెమరీ వాస్ మీరు లోకమునకు వెలుగై ఉన్నాడు. మత్తయి సువార్త చాప్టర్ 5:14. ప్రైజ్ ద లార్డ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. టుడే మెమరీ వాస్ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. థ్యాంక్ యూ. లోకమునకు వెలుగై ఉండవలెను. మాథ్యూ 5:14. రెడీ. ప్రజలారా దేవసప్ప మీరు లోకముకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. మై నేమ్ ఇస్ వసంత్. ఐ యామ్ స్టడీయింగ్ థర్డ్ క్లాస్. టుడే మెమరీ వాస్ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:14. థ్యాంక్ యూ. ప్రైజ్ లో. ఐఎమ్ స్టడీ ఫస్ట్ క్లాస్. ఐఎమ్ సేయింగ్ కంఠత వాక్యాలు. మీరు లోకమునకు వెలుగై ఉండవలెను. మాథ్యూ 5:14. థ్యాంక్ యూ. దిస్ ఇస్ మై క్రాఫ్. ఇలా మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. ప్రైజ్ ది లార్డ్. టుడే మెమరీ వర్స్ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. సిస్టర్ టుడే ఇస్ మెమరీ వర్స్ దేవుడు ఈ లోకమునకు ఎంతో వెలుగై ఉన్నాడు. మత్తయి సువార్త 5:14. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ టుడే ఇస్ మెమరీ వర్స్ దేవుడు ఈ లోకమునకు ఎంతో వెలుగై ఉన్నాడు. మత్తయి సువార్త 5:14. థ్యాంక్ యూ. The Lord Asadaka. My name is Ramya. I am studying 6th standard. Today memory verse is Meeru Lokamunaku Velugai Unnaru. Matthai Swartha 5:14. Amen. Lord Akka, my name is Ishwar. Today memory verse Meeru Lokamunaku Velugai Unnaru. Matthai 5:14. Thank you. Praise Lord Akka. Meeru Lokamunaku వెలుగై ఉన్నారు. మత్తయి 5:16. ఆమేన్. మత్తయి 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:14. వందనాలు హదోసక్క. టుడేస్ మెమరీ వాస్ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. ఆమేన్. సిస్టర్ టుడే మెమరీ వాస్ మీరు లోకముకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:14. థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఇస్ సమీక్ష ఫ్రమ్ విజయనగరం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. థ్యాంక్ యూ. హాయ్ హదస అక్క. ప్రైజ్ ది లార్డ్. ఐఎమ్ రాణి. ఐఎమ్ ఫ్రమ్ పట్టాభిపురం 4th line. టుడేస్ మెమరీ వర్స్ మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ అభిషేక్. ఈరోజు వాక్యము మీరు లోకమునకు
వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఇస్ అక్షిత. ఐఎమ్ స్టడింగ్ ఫస్ట్ క్లాస్. టుడే మెమరీ వాచ్. మీరు లోకములో వెలుగై ఉన్నారు. మత్తయి 6:5:14 వచనం. ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ ఇష్ట. ఐఎమ్ స్టడింగ్ థర్డ్ క్లాస్. టుడే మెమరీ వాచ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:14. థ్యాంక్ యూ. ఈరోజు కట్టేసి వాక్యం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మై నేమ్ ఇస్ జోనాకిన్. ఈరోజు వాక్యము మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. రీమా ఫ్రమ్ అశోక్ నగర్ అక్క. ప్రైజ్ ది లార్డ్ ఆంటీ. ఈరోజు కంటత వాక్యం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. అక్క వందనాలు. టుడే మెమరీ వాచ్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. థ్యాంక్ యూ. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:14. ప్రైజ్ ది లార్డ్. టుడే మెమరీ వర్స్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. థ్యాంక్ యూ. బ్రదర్ సిస్టర్ వర్స్ మంగళగిరి. మై నేమ్ ఇస్ డీజప్ సాత్విక్. ఐఎమ్ స్టడింగ్ 7th క్లాస్. టుడే మెమరీ వర్స్ ఇస్ మత్తయి సువార్త 5:14. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఆమేన్. థ్యాంక్ యూ. దిట్ ఈస్ మై క్రాఫ్ట్. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5:14. థ్యాంక్ యూ. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:14. అంటే మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:14. లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి 5:14. ప్రైజ్ ది లార్డ్. పిల్లలు లాస్ట్ వీక్ ఇచ్చిన యాక్టివిటీని చాలా ఫాస్ట్గా యాక్టివిటీ చేసేసి నాకు సెండ్ చేశారు కదా. సో ద ఫస్ట్ 5 మెంబర్స్ని చూద్దామా. Thank you.
కదా మీరు చాలా ఫాస్ట్గా చేసేసి చాలా ఇంట్రెస్ట్గా చాలా ఫాస్ట్గా చేసి సెండ్ చేశారు సో ఎవ్రీ వీక్ అలానే చేయాలి ఓకేనా ఇప్పుడు నేను ఇచ్చే యాక్టివిటీ చాలా ఈజీ యాక్టివిటీ క్రిస్మస్ సంబంధించిందే గెస్ చేశారా ఎస్ క్రిస్మస్ ట్రీ అనగానే అమ్మో క్రిస్మస్ ట్రీ ఎలా చేయాలని టెన్షన్ పడద్దు చాలా సింపుల్గా చాలా ఈజీగా నేను చెప్తాను పిల్లలు సో ఆ క్రిస్మస్ ట్రీస్ మీరు చిన్న చిన్నవి చేసుకొని మీరు చక్కగా మీకు హౌస్ని కూడా డెకరేట్ చేయొచ్చు ఓకేనా సో ఆ యొక్క క్రిస్మస్ ట్రీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామా పిల్లలు మనము క్రిస్మస్ ట్రీ యాక్టివిటీ చేయడానికి ఇట్లా మనకి ఏ ఫోర్ సైజ్ పేపర్ కావాలి ఓకేనా గ్రీన్ కలర్ ఉంటే చేయండి లేదంటే ఏ కలర్ అయినా తీసుకోవచ్చు తర్వాత ఈ యొక్క పేపర్ని ఇట్లా సర్కిల్స్లో కట్ చేసుకోవాలి ఒకటి బిగ్ సర్కిల్ తర్వాత మీడియం సర్కిల్ తర్వాత స్మాల్ సర్కిల్ ఇట్లా సర్కిల్స్లో పేపర్ కట్ చేసుకోవాలి టూ పేపర్స్ కట్ చేసుకోండి లేటర్ ఏం చేస్తారంటే ఈ యొక్క పేపర్స్ని అన్నిటిని కూడా ఇట్లా ఫోల్డ్ చేసేయండి సెంటర్కి ఇట్లా ఫోల్డ్ చేసేయండి అన్నీ ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసిన తర్వాత ఇట్లా ఈ టూ పేపర్స్ని ఇట్లా సెంటర్లోకి పెట్టేసి ఇట్లా స్టిక్ చేసుకోండి పిల్లలు నేను చూపించిన ఈ యొక్క క్రిస్మస్ ట్రీ మీరు చేసేసి మీరు ఆ యొక్క క్రిస్మస్ ట్రీని హోల్డ్ చేసి నాకు థర్స్డే లోపు పిక్ని సెండ్ చేయాలి పిల్లలు వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయాలి ఓకేనా అలాగే మీ ఇంట్లో ఎవరైనా క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నారనుకోండి జస్ట్ మీరు వెళ్ళిపోయి ఆ క్రిస్మస్ ట్రీ దగ్గర పిక్ నాకు పంపించేసేయండి ఓకేనా ఓకే పిల్లలు పిల్లలు లాస్ట్ వీక్ నేను స్టార్ యాక్టివిటీ ఇచ్చాను కదా చాలామంది హౌస్లో స్టార్ని పెట్టి అక్కడ నుంచొని స్టార్ పిక్స్ నాకు సెండ్ చేశారు అలాగే కొంతమంది స్టార్ని హోల్డ్ చేసి కూడా నాకు సెండ్ చేశారు సో మరి ఎవరెవరు ఎక్కడెక్కడ నుంచి స్టార్స్ని నాకు పంపించారో చూద్దామా రాత్రి ఎదురు చూసే తూరుపే చుక్క చూపే రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు బెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు బెస్సయ్య పుట్టాడు రో మన కోసం పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడవైనా నెట్టి వేయడు పశుల పాకలో పరమాత్ముడు చల్లని చూపులోడు సక్కనోడు ఆకాశమంతా మనసున్నోడు నీ వెట్టి వాడవైనా నెట్టి వేయడు సంబరాలు సంబరాలు బతుకుల్లో సంబరాలు 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 మన బతుకుల్లో సంబరాలు చలిరాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే కొల్లలేమో పరుగునొచ్చే దూతలేమో పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు బెస్సయ్య పుట్టాడు
చేరదీయువాడు ప్రేమ గల్లవాడు ఎవరు మరచినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో కలి రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే కొల్లలేమ పరుగునొచ్చే దూతలేమ పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం బ్రతుకుల్లో సంబరాలు రో సంబరాలు సంబరాలు రో మన బ్రతుకుల్లో సంబరాలు రో కలి రాత్రి ఎదురు చూసే తూరు ప్రేమ చుక్క చూపే కొల్లలేమ పరుగునొచ్చే దూతలేమ పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో మన కోసం పుట్టాడు పుట్టాడు రో రారాజు మెస్సయ్య పుట్టాడు రో క్రిస్మస్ సీజన్లో మరి ఎవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో సో వారికి సిబిసి సండే స్కూల్ తరఫున విశేషం తెలియజేద్దామా. హ్యాపీ బర్త్డే సాల్మన్, సియోన్లో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. హ్యాపీ బర్త్డే జేష్విన్, దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి కాపుదలతో నింపునుగాక. హ్యాపీ బర్త్డే మౌనిక, దేవుడు మంచి భవిష్యత్తును నీకు అనుగ్రహింపచేయునుగాక. హ్యాపీ బర్త్డే క్లింటన్ అండ్ తరుణి, దేవుడు మీకు అన్ని విషయాల్లో సహాయం చేయనుగాక. హ్యాపీ బర్త్డే అభి, దేవుడు నీకు కాపుదలతో నింపునుగాక. ఆమేన్. పిల్లలు లాస్ట్ వీక్ ఇచ్చిన గేమ్కి ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్స్ సెండ్ చేశారో సో ఆ యొక్క పిక్స్ని చూద్దామా. పశుల పాకలో పుట్టాడు ప్రభు యేసు బెత్లహేము.
మనం వెయిట్ చేసిన టైం వచ్చేసింది. సో 35th ఎపిసోడ్ విన్నని చూసేదామా. కంగ్రాచులేషన్స్ నానా, గిఫ్ట్ కొరియర్లో మీ ఇంటికి వస్తుంది. సో మీ యొక్క అడ్రస్ని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేసేయండి. పిల్లలు, ఈ వీక్ మనం లెసన్లో నేర్చుకున్నాం కదా ఏసఐకి ఏ నేమ్స్ ఉన్నాయో, ఏషియా 9-6 ప్రకారము. సో ఆ యొక్క నేమ్స్ని మీరు రాయాలి. పిల్లలు, మరి మన యొక్క సండే స్కూల్ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందామా. సో మరి మీరందరూ మోకరించినట్లయితే సండే స్కూల్ ప్రోగ్రామ్ని క్లోజ్ చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, సర్వాధికారి, జీవాధిపతి, పరిశుద్ధాత్ముడా, ఎస్సయ్య, గొప్ప తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు. ఇది నానా ప్రభా నాయన. అయా తండ్రి, మీకు నాయన ఎన్ని పేర్లైతే ఉన్నాయో వాటిని మేము ధ్యానించడానికి, ఏ విధంగా ఈ భూలోకానికి మీరు వచ్చారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకి నాయన మీరు తెలియచేసినందుకు నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. ఈ క్రిస్మస్ దినాల్లో బిడ్డలకి శాంతి సమాధానాలతో నింపమని ప్రభా, ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబానికి ఈ క్రిస్మస్ దీవెనలు అనుగ్రహింపచేయమని ప్రార్థిస్తున్నాము. చిన్నబిడ్డలు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ కాపుదల భద్రతతో నింపండి ప్రభువా. మంచి భవిష్యత్తుకే బిడ్డలను సిద్ధపరచండి, మంచి జ్ఞానంతో నింపమని కోరుతూ యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లలు, అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ సండే స్కూల్ చిల్డ్రన్. See you next Sunday. Bye bye. Bye children. Bye bye. Bye children. See you next Sunday. Prabhu Yesu Bethlehem lo pashula pakalo.